మిల్ అసోసియేషన్ హాల్లో జనవరి 20న యాదవుల ఆత్మ గౌరవ సభ నిర్వహిస్తున్నట్లు యాదవుల సంఘ జేఏసీ జిల్లా అధ్యక్షుడు మిర్యాల శ్రీనివాసరావు తెలియజేశారు. ప్రకాశం జిల్లా చీరాల R&B అతిథి గృహంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. యాదవ ఆత్మగౌరవ సభ కరపత్ర ఆవిష్కరణ సందర్భంగా సంఘ జిల్లా అధ్యక్షులు మిర్యాల శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రకాశం జిల్లాలో 4.5 లక్షల ఓట్లు కలిగిన యాదవులకు రాజకీయ పార్టీలు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపించారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో కనీసం 5 నియోజకవర్గాల్లో యాదవులకు టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 20న జరిగే సభలో వివిధ రాజకీయ పార్టీలు యాదవులకు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తున్నారో సమీక్ష చేస్తామని తెలియజేశారు. సభకు వైసీపీ టీడీపీ జిల్లా అధ్యక్షులు బాలినేని శ్రీనివాసరెడ్డి, దామచర్ల జనార్దన్ హాజరవుతారని తెలియజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ గవిని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 20వ తారీఖు నాడు ఒంగోలులో 10 గంటలకి రైస్ మిల్ అసోసియేషన్ హాల్ నందు యాదవుల ఆత్మగౌరవ సభ చేయటం జరుగుతుంది, ఏర్పాటు చేయటం. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి 12 శాసనసభ స్థానాల్లో ఒక్క యాదవులు కూడా ఎమ్మెల్యేగా లేకపోవడం చాలా విచారించదగిన విషయం. ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో 450,000 ఓట్లు కలిగినటువంటి యాదవులకి రాజకీయ ప్రాధాన్యత అనేది శూన్యం అంటే ఇది మా కులాన్ని అగౌరవపరిచినట్టుగా మేము భావిస్తూ వివిధ రాజకీయ పార్టీల్ని ఒకే రోజు 10 గంటల నుంచి 1 గంట వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యాదవుల రాజకీయ ప్రాధాన్యత ఏమిటనే దాని మీద చర్చ. దీనికి జిల్లా అధ్యక్షులైనటువంటి బాలినేని వాసు గారు పాల్గొంటారు. అదేవిధంగా ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి యాదవ నాయకులందరూ పాల్గొంటారు. తనంతరం భోజనం అనంతరము తెలుగుదేశం పార్టీలో యాదవుల రాజకీయ ప్రాధాన్యత ఏంటనే అంశంపై మళ్ళీ ఒక సభ. ఈ సభకి జిల్లా అధ్యక్షులైనటువంటి జనార్దన్ గారు పాల్గొంటారు. ముఖ్యంగా ఏంటంటే ఈ రాజకీయ పార్టీలకి, తెలుగుదేశం పార్టీకి మరీ ముఖ్యంగా యాదవుల గుండెకాయలాంటి వాళ్ళు ఎన్టీ రామారావు గారు యాదవుల్ని ఎంతో ఆప్రాయితగా అభిమానంగా చూసినటువంటి ఎన్టీ రామారావు గారు పార్టీని ఈనాడు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు యాదవుల్ని చిన్న చూపు చూస్తున్నారనేటువంటిది స్పష్టమవుతుంది. ఈ మన జిల్లాలో ఉన్న యాదవులు మొత్తం ఈ నెల జరిగే 20వ తారీఖు జరిగే యాదవుల ఆత్మగౌరవ సభ కార్యక్రమానికి అందరూ విచ్చేసి సభను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.